టీడీపీతో పొత్తుపై జనసేనలో కుంపట్లు టీడీపీతో పొత్తుపై జనసేనలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పుల ఉందా అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే సమాధానం ఇస్తున్నాయి టీడీపీ జనసేన శ్రేణుల మధ్య రాజకీయం ఉప్పు నిప్పుల సాగింది గత ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తన తల్లిని భార్యల్ని లోకేష్ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని తిట్టించారని పవన్ తీవ్ర ఆవేదనతో బహిరంగ సభల్లో చెప్పారు అలాగే కనీసం పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేని లోకేష్ను ఏకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎలా చేస్తామని పవన్ ప్రశ్నించారు చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా పవన్ చిత్రీకరించారు టీడీపీపై జనసేన శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత నింపిన పవన్ ఇప్పుడు కలిసి పనిచేయాలని చెప్పడం గమనార్హం పవన్ మనసు మార్చుకున్నంత సులువుగా జనసేన నాయకులు కార్యకర్తలు మార్చుకోలేకపోతున్నారు టీడీపీ పల్లకి మోయడానికి సిద్ధం కావాలని ఆదేశించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో జనసేన నాయకులు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వారు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు యూట్యూబర్గా పాపులర్ అయిన జనసేన అభిమాని ఒకరు చంద్రబాబు అరెస్ట్పై వీడియో చేయడాన్ని సాకుగా తీసుకుని అతన్ని సాగనంపారు తాజాగా నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ పిఠాపురం జనసేన నాయకురాలు మాకినేని శేష్ కుమారి పార్టీకి రాజీనామా చేశారు వీళ్లలాగే చాలా మంది జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ పొత్తు నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్లు అందులో తమకే దక్కే పరిస్థితి ఉందా లేదా అనే విషయాలను చూసుకుని పార్టీలో ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం కనీసం 50 సీట్లు పవన్ కళ్యాణ్ సాధించుకోగలిగితే ప్యాకేజీ తీసుకున్నట్లే అని జనసేన నాయకులు అంటున్నారు టీడీపీ ప్రచారం చేస్తున్నట్లుగా 25 సీట్లతో సరిపెట్టుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని సొంత పార్టీ నాయకుల గొంతు కోసినట్లుగా భావించాల్సి వస్తుందని జనసేనకు చెందిన నాయకుడు ఒకరు చెప్పారు టీడీపీతో పొత్తును జనసేన నాయకులు ఏమాత్రం ఇష్టపడడం లేదని ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో ఉందని ఇదే అవకాశంగా తీసుకుని జనసేనను బలోపేతం చేసుకోవడానికి బదులు మద్దతుగా నిలబడడం ద్వారా పవన్ తన రాజకీయ అజ్ఞానాన్ని చాటుకున్నారనే విమర్శ సొంత పార్టీ నేతల నుంచి వస్తోంది జనసేనలో అసంతృప్తి అనేది ఇప్పుడిప్పుడే బయటపడుతోందని రానున్న రోజుల్లో టికెట్లు అభ్యర్థుల ఎంపిక విషయానికి వచ్చేసరికి వీధిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది